అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మన వినబోయే సీరియల్ మౌన రాగం రెండో భాగం, రచన అంగులూరి అంజనీదేవి గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? ట్రై చేస్తా దేవీపియా, అంది కావ్య. సెమినార్ హాల్లో కూర్చునున్న జూనియర్స్ అంతా ఫ్యాకల్టీ కోసం ఎదురు చూస్తున్నారు. కొంత టైం గడిచాక ఫ్యాకల్టీ వచ్చి జూనియర్స్కి ఎదురుగా ఉన్న డయాస్పై కూర్చున్నారు. ఫ్యాకల్టీని జూనియర్స్ విష్ చేశారు. జూనియర్స్ని కూడా ఫ్యాకల్టీ విష్ చేశారు. ఫ్యాకల్టీలో ఒక అతను లేచి ఫ్యాకల్టీ గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ ముందుగా ప్రిన్సిపాల్ గురించి ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత కాలేజీకి ఉన్న పేరు, కాలేజీ ఫ్యాకల్టీ, కాలేజీలోని ఫెసిలిటీస్, ప్లేస్మెంట్స్, ర్యాగింగ్, ప్రొహిబిషన్ గురించి కూడా చెప్పారు. తర్వాత ఎంబీఏ ఆపర్చునిటీస్ గురించి చెప్పారు. లక్ష్యాన్ని ఎలా రీచ్ అవ్వాలో చెప్పారు. ప్రస్తుతం ఎంబీఏ ఎలా ఉంది అన్న దాని గురించి తమ విలువైన అభిప్రాయాలను చెప్పారు. చివరగా జూనియర్స్కి స్నాక్స్, టీ ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్పి ఫ్యాకల్టీ వెళ్ళిపోయారు. జూనియర్స్ అంతా సెమినార్ హాల్లోంచి బయటకు వచ్చారు. ఆటో ఎక్కాలంటే ఆ కాలేజీ లోపల నుంచి రోడ్డు వరకు 5 నిమిషాలు నడవాలి. దేదీపియ, కావ్య మాట్లాడుకుంటూ కాలేజీ నుంచి రోడ్డు వరకు నడిచారు. అల్లూరి కాలేజీకి దారి చూపుతూ రోడ్డు పక్కనే ఉన్న కాలేజీ నేమ్ బోర్డు దగ్గరకు వచ్చి ఆటో కోసం నిలబడ్డారు. ఆటోలు వస్తున్నాయి, పోతున్నాయి, ఒక్కటి కూడా ఖాళీగా రావటం లేదు. వాళ్ళ పక్కన ఇన్నోవా కారు వచ్చి ఆగింది. మెల్లగా కారు గ్లాస్ డోర్ కిందకి దిగుతూ ఉంటే కారులో ఉన్న లక్ష్యాన్వేష్ ముఖం కనిపించడంతో కావ్య గుర్తుపట్టింది. సెమినార్ హాల్లో అప్పుడప్పుడు కావ్య దృష్టి అతని మీద పడి అతన్ని ఆసక్తిగా చూస్తోంది. ఎందుకంటే అతని చూపులు దేదీప్య మీద నుంచి ఎందుకు కదలటం లేదో అర్థం కాక అతను కారులోంచి దిగాడు. మొబైల్కి కాల్ రావడంతో అలాగా అంటూ అవతల వ్యక్తితో పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాడు. జేబులో చేయి పెట్టుకుని నేల మీద కరెక్ట్ యాంగిల్లో స్థిరంగా నిలబడి ఉన్న లక్ష్యాన్వేష్ మోడల్లా అనిపిస్తున్నాడు. అక్కడున్న కొంతమంది అమ్మాయిలు 6 అడుగుల ఐస్ క్రీమును చూసినట్టు అతన్నే చూస్తున్నారు. లక్ష్యాన్వేష్ని, ఆ అమ్మాయిల్ని మార్చి మార్చి చూస్తుంది కావ్య. అతను ఆ అమ్మాయిల్ని చూడటం లేదు. అతని దృష్టి అంతా దేదీప్య మీదే ఉంది. దేదీప్యకు దగ్గరగా వచ్చాడు. దేదీప్య మాత్రం జీవితంలో ఆటో ఏ ముఖ్యం అన్నట్టుగా రోడ్డు వైపు చూస్తోంది. 6 అడుగుల ఆజానుబాహు అయిన లక్ష్యాన్వేష్ని కానీ అతని కారును కానీ గమనించని దేదీప్యను చూసి దీనికి అసలు టేస్టే లేదా అనుకుంది కావ్య. ఎక్స్క్యూజ్ మీ, హాయ్, ఐఆమ్ లక్ష్యాన్వేష్, ఐఆమ్ ఆల్సో ఎంబీఏ ఫస్ట్ ఇయర్, నన్ను ఎక్కువగా అన్వేష్ అని పిలుస్తూ ఉంటారు అని తనను తను పరిచయం చేసుకుంటూ షేక్ హ్యాండ్ ఇస్తున్న వాళ్ళలాగా చేయి చాపాడు లక్ష్యాన్వేష్. యథాలాపంగా ఒక చూపు చూసి హాయ్ అంది దేదీప్య. అతను కావ్యను పట్టించుకోకపోవటంతో కావ్య మనస్సు చివుక్కుమంది. మీ పేరు తెలుసుకోవచ్చా? దేదీప్యనే దీక్షగా కూల్గా చూస్తూ అడిగాడు. నా పేరు దేదీప్య. ఓకే, బాయ్ అంటూ వస్తున్న ఆటోను ఆపి ఎక్కింది దేదీప్య. కావ్య కూడా దేదీప్యతో ఆటో ఎక్కింది. వాళ్ళు ఒప్పుకుంటే తన కారులో లిఫ్ట్ ఇద్దామని అడిగే లోపలే సరిగ్గా ఆటో వాడు అక్కడికి రావటం, దేదీప్య ఆటో ఎక్కడం అతనికి డిసప్పాయింట్ అనిపించింది. కావ్య ధ్యాస అంతా అతని మీద ఉన్నందువల్ల అతని ఫీలింగ్స్ని ఈజీగా తెలుసుకోగలుగుతోంది. నీకు తెలియని విషయం ఒకటి ఉంది దేదీప్య, అంది మెల్లగా కావ్య. ఏమిటో చెప్పు కావ్య, అంది దేదీప్య గాలికి ఎగురుతున్న తన జుట్టును నెమ్మదిగా వెనక్కి నెట్టుకుంటూ. మనం సెమినార్ హాల్లో కూర్చుని ఉన్నంతసేపు ఆ లక్ష్యాన్వేష్ నిన్నే చూస్తూ కూర్చున్నాడు, అంది. తనను చూడలేదన్న బాధ కావ్యను లోన తినేస్తోంది. అవునా, చూస్తే తప్పేమిటి, అందరూ చూస్తూ ఉంటారు. ఆ అందరిలో అతను ఒకడు, అందులో విశేషమేముంది, అంది క్యాజువల్గా. నాకెందుకో డౌట్గా ఉంది, అందరిలో నిన్నే చూస్తున్నాడు అంటే అతను నిన్ను బాగా ఇష్టపడుతున్నాడు అనిపిస్తోంది. ఇష్టపడడానికి కారణాలు ఉండవు, దానికి పెద్ద టైం కూడా అవసరం లేదు, అంది కొద్దిగా తలవంచుకుని కావ్య. కనీసం ఒక్క సెకండ్ అయినా అతను కావ్య వైపు చూస్తుంటే కావ్యకి ఇంత బాధ ఉండేది కాదు. ఏదైనా ఒక ఫీలింగ్ కలగటానికి ఒక్క క్షణం చాలని అభిరామ్ పట్ల తన మనసు పడే తపన, కుతూహలం చూస్తుంటే అర్థమైంది దేదీప్యకి. అంతా నీకు నువ్వే అనుకుంటే సరిపోతుందా కావ్య? మన వైపు చూసే వాళ్ళంతా మనల్ని ఇష్టపడుతున్నట్టేనా? ఇష్టపడేవాళ్లే చూస్తారని, చూడని వాళ్ళు ఇష్టపడరని ఎక్కడైనా ఉందా? అంది దేదీప్య. దేదీప్యకు తన వైపు ఎవరు చూసినా నచ్చదు, తను ఇష్టపడేవాళ్ళు చూస్తేనే నచ్చుతుంది. పొగరంటే ఇదే,
అబ్బాయిలు కూడా అంతే, పొగరుగా ఉండే అమ్మాయిలనే చూస్తారు, తనలాంటి వాళ్ళని పట్టించుకోరు. తనకు మాత్రం ఏం తక్కువ, అంతో ఇంతో తనలో కూడా ఏదో కొంత ఉందగా. తను కూడా ఎంబీఏనే కదా, మరి ఆ లక్ష్యాన్వేషికి ఏవచ్చింది, తనను కాదని దేదీప్యం చూస్తాడు అనుకుంది మనసులో కావ్య. కొంతమంది అమ్మాయిల్లో అతి సహజంగా కలిగే ఫీలింగ్ కావ్యలో కూడా కలిగింది. దేదీప్య, ఈరోజు మా హాస్టల్కి రావే, ఇంటికి తర్వాత వెళ్దువు అంది కావ్య. నేను వెళ్ళాలి కావ్య, వదిన ఇప్పుడు ప్రెగ్నెంట్, ఆఫీస్లో వర్క్ చేసి ఇంటికి వచ్చేసరికి అలసిపోతుంది, నేను వెళితే వదిన కాస్త హెల్ప్గా ఉంటుంది అంది దేదీప్య. మరి ఎప్పుడు వస్తావు మా హాస్టల్కి అడిగింది కావ్య. త్వరలోనే వస్తాను చెప్పింది దేదీప్య. హాస్టల్కి రాగానే ఆటోను పంపి ఆటో దిగింది కావ్య. దేదీప్యకు బాయ్ చెప్పింది, అదే ఆటోలో ఇంటికి వెళ్ళింది దేదీప్య. ఇంటికి వెళ్ళాక బాల్కనీలో రిలాక్స్డ్గా కూర్చుని కాఫీ త్రాగుతున్న దేదీప్యకి అభిరామం చూడాలనే బలంగా అనిపిస్తోంది. అప్పుడే కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన అభిరామ్ బైక్ చప్పుడు వినిపించింది. నేలను ఆశగా చూస్తున్న ఆకాశంలా క్రిందకు వంగి అభిరామం చూసింది దేదీప్య. కొద్ది క్షణాలు అలాగే ప్రపంచాన్ని మర్చిపోయినట్టు చూసింది. సముద్రంలోని అలల్లాగా కొన్ని స్పందనలు మనసులోంచి పుడతాయి, అలలపై వీచే గాలిలాగా కొన్ని స్పందనలు పెదవులపై పుడతాయి, పెదవులపై పుట్టే స్పందన గాలికి ఎగిరిపోతుంది, మనసులోంచి పుట్టే స్పందన మనిషిని అంటిపెట్టుకుని ఉంటుంది. దేదీప్యది పెదవులపై పుట్టే స్పందన కాదు, మనసులోంచి పుట్టే స్పందన. అభిరామ్ మాత్రం పైకి చూడలేదు, బైక్ కీస్ మా అమ్మ చేతిలో పెడుతూ లోపలికి వెళ్ళాడు. అమ్మాయిల వైపు చూసినా మాట్లాడినా ఏడిపించినా తప్పు అని చిన్నప్పటి నుంచి అతను కొన్ని షరతులు పెట్టింది ఇందుమతి. అప్పటి నుంచి అతని జీవన క్రమంలో అవి నిషేధించబడ్డాయి. ఇక సూర్యుడు దేదీప్యమానంగా వెలుగుతూ తను చూడని అందం ఇంకెక్కడైనా దాగుందా అని ప్రపంచంపై పరిశోధన చేస్తున్నాడు. కాలేజీలో క్లాసులు సీరియస్గా నడుస్తున్నాయి. సీనియర్స్ అంతా కలిసి మేనేజ్మెంట్ మీట్ డేట్ని డిక్లేర్ చేశారు. అన్ని కాలేజీలకి వెళ్ళి జూనియర్స్ని ఇన్వైట్ చేశారు. ఉదయం 10 గంటలకు మేనేజ్మెంట్ మొదలైంది. సీనియర్స్ చెప్పినట్టుగానే జూనియర్స్ డ్రెస్ కోడ్లో వచ్చారు. అభిరామ్ సీనియర్ కాబట్టి వర్క్ బిజీలో ఉన్నాడు. లక్ష్యాన్వేష్ దేదీప్యతో మాట్లాడాలని ఎంత ట్రై చేసినా అవకాశం ఇవ్వలేదు ఆమె. ఇక లాభం లేదనుకుని ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఆమెనే చూస్తూ కూర్చున్నాడు. అతని మనసు ఎక్కడుందో కావ్యకు తెలుసు, ఎందుకంటే దేదీప్యతో మాట్లాడే అవకాశం కల్పించమని అతను చాలాసార్లు కావ్యను అడిగాడు. ఎలాగైనా తామిద్దరిని కలపమని రిక్వెస్ట్ కూడా చేశాడు. కావ్య మొబైల్ కాల్ చేసి దేదీప్యకి ఇమ్మనేవాడు, మెసేజ్లు పంపి దేదీప్యకు చూపించమనేవాడు. దేదీప్య మొబైల్ వైపు చూడకుండానే నాకు ఇలాంటివి నచ్చవు కావ్య అనేది దేదీప్య. కావ్యకి ఏం చేయాలో తోచేది కాదు. లక్ష్యాన్వేషకు మాత్రం దేదీప్య ఎలాగైనా తనను గుర్తించి ప్రేమించాలన్న పట్టుదల రోజు రోజుకి పెరుగుతోంది. డిఫరెంట్ కాలేజీల నుంచి ఇంట్రెస్ట్ ఉన్న జూనియర్స్ని పిలిపించి సీనియర్స్ బిజినెస్ క్విజ్, బిజినెస్ బాజీగర్, మార్కెటింగ్ వార్ఫేర్ గేమ్స్ని కండక్ట్ చేస్తున్నారు. దేదీప్య యాక్టివ్గా యాంకరింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. దేదీప్యను మేడం మేడం అంటూ అదర్ కాలేజీ స్టూడెంట్స్ ఎవరెవరికి ఎక్కడ గేమ్స్ కండక్ట్ చేస్తున్నారో డౌట్స్ క్లియర్ చేసుకుంటున్నారు. అందరిలో దేదీప్య ఎక్కడ కనిపిస్తే అక్కడ అందమైన బటర్ఫ్లై వాలినంత అందంగా అనిపిస్తూ ఉంటే లక్ష్యాన్వేష్ తన సెల్తో ఫోటోలు తీసుకున్నాడు. ఫార్మల్ యాక్టివిటీస్ ముగిసిన తర్వాత ఇన్ఫార్మల్ యాక్టివిటీస్ సాయంత్రం 5 గంటలకు మొదలయ్యాయి. ఇన్ఫార్మల్ యాక్టివిటీస్ కూడా యాంకరింగ్గా దేదీప్యనే చేస్తోంది. గోల్డ్ కలర్ శారీలో ఉన్న దేదీప్య చందనా బ్రదర్స్ యార్డ్లో కనిపించే మోడల్లా అనిపిస్తుంటే అందరి చూపులు ఆమె మీదే ఉన్నాయి. అదే విషయం దేదీప్యతో చెప్పాడు లక్ష్మాన్వేష్. అభిరామ్ మాట్లాడితే వినాలని, తనను గుర్తిస్తే బాగుండని, తన వైపు చూస్తున్నాడో లేదోనని మధ్య మధ్యలో అభిరామ్నే చూస్తున్న దేదీప్యకు లక్ష్యాన్వేష్ మాటలు రుచించలేదు. పైగా తన అందానికి దాసోహం అనేవాళ్ళు పేలే ప్రేలాపనలా అనిపించి నిర్లక్ష్యంగా పక్కకు తిరిగింది. ఆమె నిర్లక్ష్యపు నిశ్శబ్దంలో అతనికి పట్టుపరికిణీలో గుండ్రంగా తిరిగే పసిపిల్ల మొండితనం కనిపించింది. చివరగా లక్ష్యాన్వేష్ ధూమ్ 2 హిందీ సినిమాలోని సాంగ్కి దేదీప్యనే చూస్తూ డ్యాన్స్ చేస్తున్నాడు. అతను తననే చూస్తున్నాడని గమనించింది దేదీప్య. కోపాన్ని పంటి బిగువను అణుచుకుంటూ కావ్య దగ్గరికి వెళ్ళి కూర్చుంది. అన్వేష్ ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నాడే, అతని బాడీ చూడు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో అంటూ అతన్నే చూస్తోంది కావ్య. దేదీప్య ఒక్క క్షణం కావ్య వైపు చూసింది. ఆ డ్యాన్స్ ఏందో, నీ ఇంట్రెస్ట్ ఏందో నాకైతే అర్థం కావట్లా అంది దేదీప్య. ఆ డ్యాన్స్ అయ్యాక మేనేజ్మెంట్ మీట్ ముగిసింది. బాగా అలిసిపోయిన దానిలో ఆవులిస్తూ తన చేతిని నోటి దగ్గర పెట్టుకున్న దేదీప్య సడన్గా తన ముందుకొచ్చి నిలబడిన లక్ష్యాన్వేషణ చూసి ఉలిక్కి పడింది.
కావ్య కూడా ఇంచుమించు అదే స్థితిలో ఉంది. నీ ఆవులెంత కూడా నా కళ్ళకు అందంగా ఉంది దేవీప్య అన్నాడు. అతని మాటలకు కావ్య బిత్తరపోయింది. దేవీప్య ఏమాత్రం తడబడకుండా ఓకే ఒప్పుకుంటున్నా అందంగా ఉంది, అయితే ఏమిటి అంది పొగరుగా తలగరేస్తూ. ఆమెకు అతని ధోరణి నచ్చటం లేదు, కోపంగా ఉంది. వాళ్ళు ముగ్గురు కాలేజీ నుంచి బయటకు వచ్చారు, పక్కపక్కనే నడుస్తున్నారు. మ్యాటర్ సీరియస్ అయ్యేలా ఉందన్న భయంతో, అన్వేష్ నువ్వు నీ కారులో వెళ్ళు, మాతో నడవడం ఎందుకు అంది కావ్య. ప్రస్తుతం మీతో నడవడమే ఇష్టంగా ఉంది, అందుకే నడుస్తున్నాను. నాకు ఆనందం లేని పని నేను ఏదీ చేయను, అలా అని నేను స్వార్థపరుణ్ణి కాదు అన్నాడు లక్ష్య. అన్వేష్ మెటీరియలిస్టువా అంది కావ్య. అది కూడా కాదు, ఎందుకంటే మెటీరియలిస్ట్ అనేవాడు అస్తమిస్తున్న సూర్యుని చూడటం కూడా టైం వేస్ట్ అనుకుంటా అట్ట. నేను అలా కాదు, అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ కూడా ఆనందించగలను. అలా ఆనందిస్తూ జీవితానికి స్ఫూర్తినిస్తూ గడిపేయాలన్నదే నా ఆకాంక్ష అన్నాడు. దేవీప్యతో వాళ్ళ క్లాస్ బాయ్స్ ఎవరూ ధైర్యంగా మాట్లాడరు, అది తెలుసు కావ్యకి. నీకు భయం లేదా అన్వేష్ ఇలా మా వెంట అంటూ మధ్యలో ఆపేసింది కావ్య. భయం దేనికి కావ్య, నేను ఇష్టపడుతున్న అమ్మాయి నడుస్తున్న ఈ నేలను సైతం 10 మందిలో ముద్దు పెట్టుకోవడానికి కూడా నేను వెనకాడను. అయినా నా మనసులో కలిగే భావాలను బయట పెట్టుకుంటే తప్పేమిటి, అఫ్కోర్స్ దానికి కూడా ధైర్యం కావాలనుకో అన్నాడు లక్ష్య. అన్వేష్ లక్ష్య అన్వేష్ లాంటి వ్యక్తి మనసులో స్థానాన్ని సంపాదించుకున్న ఏ అమ్మాయైనా అదృష్టవంతురాలే. ఎందుకంటే లక్ష్య అన్వేష్ లాంటి వాళ్ళు తమలో పుట్టిన భావాన్ని తమ దోసిలిలో నింపుకుని జుర్రుకుంటారు. జుర్రుకోవటమే కాదు, ఆ భావాన్ని వేళ సందుల్లోంచి జారిపోకుండా కాపాడుకుంటారు అని మనసులో అనుకుంది కావ్య. దీనికి నీ ప్రతిస్పందన ఏమిటి దేవీప్య అంటూ దేవీప్య వైపు చూసింది కావ్య. ఇదొక స్పందన, దీనికి ఒక ప్రతిస్పందన మళ్ళా అంటూ కోపంగా నడుస్తున్న దేవీప్య కాలికి రాయి తగిలింది. నొప్పిగా అనిపించి అబ్బా అంది. ఏ దిక్కుకు చూడాలో తెలియని దానిలా మెల్లగా తల వంచి తన కాలి వైపు చూసుకుంది. చూసినడు దేవీప్య అంటూ ఇద్దరూ ఒకేసారి కంగారుగా ఆమె కాలి వైపు చూశారు. ఇట్స్ ఓకే అంది దేవీప్య. అందరూ ఇళ్లకు వెళ్ళారు. మేనేజ్మెంట్ మీట్ ఎలా జరిగిందో డిన్నర్ చేస్తున్నప్పుడు వదినతో చెప్పింది దేవీప్య. ఆ తర్వాత తన గదిలోకి వెళ్ళింది. వెన్నెల్లో ముడుచుకొని ఊరంతా నిద్రపోతోంది. గదిలోకి వెళ్ళాక ఒంటరిగా అనిపించింది. అభిరామ్ గుర్తొచ్చాడు. ఆమెకు ప్రతిరోజు డైరీ రాసుకునే అలవాటుంది. డైరీ చేతిలోకి తీసుకుని మెల్లగా బయటకు వచ్చింది. బాల్కనీలో లైట్ వేసి పూల కుండీల దగ్గర కూర్చుంది. అభిరామ్ తలపుల చలిలో తడిసిన చామంతిలాగా ఆమె మనసు వణుకుతోంది. వెన్నెల్లో కొబ్బరాకు నీడ ఆమె మీద పడి గాలి కదులుతోంది. తనకు నచ్చిన కౌగిలి నుంచి విడివడి బద్ధకంగా ఒళ్ళు విరుచుకునే అమ్మాయి, జడలోంచి రాలిన విరజాజుల్లా అక్కడే ఏపుగా పెరిగిన సన్నజాజి చెట్టులోంచి పువ్వులు రాలి తమ పరిమళాన్ని అందిస్తున్నాయి. ఆ రోజు దేవీపీఐ యాంకరింగ్ చేస్తున్నంతసేపు ఆమె చూపులు అభిరామ్ మీదే ఉన్నాయి. అభిరామిని చూస్తున్నంతసేపు గాలికి కదిలే నీటి అలల్లా ఆమె హృదయంలో ఏదో కదలిక కొనసాగుతూనే ఉంది. ఆమె చెక్కిలి చైతన్యం కళ్ళల్లోకి పాకి పెదవుల వంపులోని కదిలి భావకెరటమై సున్నితంగా అతని చూపుల్ని ముద్దాడింది. ఆమె చెప్పే మాటలకు కదిలే ఆమె పెదవుల్ని అతను తన చూపులతో తాకి పులకరించినట్టే ఫీల్ అయింది. ఇప్పుడు అది ఒక అనుభూతిగా మారింది. ఆ అనుభూతి సంతోషంగా మారి ఆమె పెదవులపై ప్రస్తుతం ఒక చిరునవ్వై మెరుస్తోంది. ఆశ్చర్యం కాకపోతే ఈ సంతోషం తాకినంత బలంగా ఇంకే సంతోషం మనసును తాకదా? ఇదే సంతోషమా? తను సరిగ్గా పోల్చుకోలేకపోతోంది. కానీ ఇదే ప్రేమేమో, ప్రేమంటే ఇదేనా? తనిప్పుడు ఆ ప్రేమతోనే బాధపడుతోందా? కడుపు ఆకలి తీరకపోతే మనిషి బ్రతకలేనట్టుగా ప్రేమ ఆకలి తీరకపోతే మనసు బ్రతకదా? ప్రపంచంలో అందరూ హాయిగా నిద్రపోతూ ఉంటే తనొక్కతే ఒంటరిగా నిద్రపట్టక ఇలా కూర్చోవటం ఏమిటి? దీన్నే ప్రేమంటారా? అంతకన్నా ఇంకేమీ అనలేరా? ఏ కవి చెప్పినా ఈ పేరే చెప్తున్నాడు. తనలో కలుగుతున్న ఈ భావానికి ఈ బాధకి ఈ పేరు సరిపోదేమో. ఇంకేదైనా కొత్త పేరు పెడితే? వెంటనే తన డైరీలో పేజీని తిప్పింది. అభిరామును తలుచుకుంటూ తన మనసులోంచి ధారగా కారుతున్న కొన్ని వాక్యాలను ఇలా రాసుకుంది. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.